గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 నెలల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది. ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల 31వ తారీఖున మంగళగిరిలో మిద్దె సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్తో పాటు ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా తీరని ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలు ఏ రోజు మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో కలిసిపోయింది అన్నటువంటిది ఒక యథార్థం. సార్, మంగళగిరి నియోజకవర్గం 175 పోటీ పడేటటువంటి ప్రతిపక్ష వ్యక్తి ఎవరైనా కానీ మేము, మీరు ఒక్కసారి చరిత్ర తిరగవేయండి. తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఏ రోజు ఏ సార్వత్రిక ఎన్నికల్లో ఇంతవరకు గెలవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సార్లు ఇక్కడ మేము ఈ సీటును కైవసం చేసుకున్నాం. రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకేష్ తప్పకుండా ఓడిపోతాడు. మా అభ్యర్థి చిరంజీవి గంజి చిరంజీవి తప్పకుండా గెలుస్తాడన్నటువంటి విశ్వాసం ధీమా మాలో ఉంది. తప్పకుండా ఈ సీటును కైవసం చేస్తాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.